శివనామ స్మరణతో మారుమ్రోగిన లేపాక్షి హర హర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి ఆలయంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజున రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఉదయం లేపాక్షి ఆలయంలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను లేపాక్షి గ్రామానికి చెందిన పురోహితులు ఆలయం వద్ద నుండి రథోత్సవం వరకు తీసుకెళ్లారు. అక్కడ రథంపై దేవతామూర్తులు అధిరోహించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రథాన్ని లాగడం జరిగింది. రథాన్ని లాగే సమయంలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వీరభద్ర అన్నదాత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 2500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శివాయ, గత 15 సంవత్సరములుగా ఈ గ్రామంలోని అన్ని కులాల వారితో కలిపి ఒక సంఘం ఏర్పాటు చేసి ఈ రథోత్సవం కానీ ఇటువంటి ఈ గ్రామంలో కావలసినటువంటి సౌకర్యాల కోసము మా కమిటీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఈ సంవత్సరం కూడా యథావిధిగా గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ అన్నదాన సత్రాన్ని నిర్మించి ఇక్కడికి విచ్చేయినటువంటి భక్తులందరికీ కూడా శని ఆదివారాలలో అన్నదానము నిరంతరంగా ప్రసాదిస్తున్నాం. అదేవిధంగా ఈ శివరాత్రి రోజు 3 రోజులు కూడా ప్రతి భక్తునికి కూడా 3 రోజులు నిరంతరంగా 3 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీరందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా సాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుడికి కృపకు పాత్రులు కావాలని చెప్పి భక్తులందరినీ కోరుచున్నాము.